దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా కారేపల్లి దేవాలయం ఏన్కూరు మండలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నాచారం గ్రామంలోని శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయం జూలూరుపాడు మండలం శ్రీ సోమలింగేశ్వర స్వామి దేవాలయం సుజాతానగర్ సోమేశ్వర స్వామి దేవాలయంలో కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్న భీమవరపు సూర్యప్రకాష్ రావు అవినీతి ఆరోపణలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల బృందం వివిధ దేవాలయాల్లో దేవాలయ రికార్డులను స్వాధీనం చేసుకుని తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పూర్తి విచారణ చేపట్టి పై అధికారులకు నివేదికను సమర్పిస్తామని తెలిపారు. ఈవో అవినీతికి పాల్పడినట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మరమ్మతులు చేయాల్సి ఉండగా ప్లస్ స్థానికులు చెప్పినా పట్టించుకోలేదు. డీసీ గారు మేనేజర్ను మందలించి వాటిని పూర్తి చేయాలని కొబ్బరికాయల వేలంపాట నిర్వహించమని తెలపగా అనంతరం కొబ్బరికాయల వేలంపాట నిర్వహించారు. డీసీ గారు చెప్పిన తర్వాత చేశారని చెప్పేసి అభియోగాలుగా ఏ కార్యక్రమం చేసినా అయ్యగారే వసూలు చేయడం కార్యక్రమం చేసాం. ఎంత ఖర్చు పెట్టిందిగా అయ్యగారికి వస్తుంది. అయ్యగారికి చెప్పి బిల్లులు రాసిందా లేకుంటే వివిధగా చేశారా? బిల్లులు ఆల్రెడీ అయ్యగారి దగ్గర ఉంటాయి కదా, ఇప్పుడు రిపోర్ట్ ఇప్పుడు తీసుకుంటారు అయ్యగారి దగ్గర. అక్కడ బిల్లు చెక్ చేయండి, అప్పుడు లెక్క వస్తుంది. దాకా వసూలు చేశాం. రెండోసారి 75,000 దాకా వసూలు చేశాం. మొన్న మాత్రం 49,000 48,000 వసూలు చేశాం. నష్టం 30,000 దాకా వసూలు చేశాం. అప్పుడే గుర్రాలు అన్నీ వచ్చాయి. ఆ సమయంలో సార్ పాప చెప్పండి, అది జిరాక్స్ సార్ కంప్లైంట్ జిరాక్స్ ఇప్పుడు మీరు వాట్సాప్లో పంపిస్తున్నారు. ఆ రోజు మాకు అది పంపి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం తెలియజేస్తూ, అది ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సింగరేణి గ్రామం. మా గ్రామంలోనే అనేక రకాల అక్రమాలు పాల్పడుతుందని చెప్పి మొత్తం ఆరా తీస్తే సహకరించినటువంటి గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా అన్ని గుళ్ళల్లో కొంతమంది సహాయ సహకారాలు అందించారు. ఆ సహకారంతోనే ఈయన అవినీతి మొత్తం వెలికితీసి నేను ఈ మధ్యకాలంలో డీసీ గారికి కమిషనర్ గారికి లెటర్ పెట్టాను. ఆ లెటర్ మీద తర్వాత ఇంత గతంలో వేరే వాళ్ళు కూడా డీసీ గారికి నవంబర్ 2వ తారీఖు ఎవరు పిటిషన్ పెట్టారు. నవంబర్ 30కి డీసీ గారు అన్ని గుళ్ళు కూడా తనిఖీ చేశారు. జనవరి 12వ తారీఖు నాడు మేనేజర్ భీమవరపు సూర్యప్రకాష్ గారికి సోకాస్ నోటీసులు వచ్చినాయి. ఆ తర్వాత జరిగినటువంటి ఫైలు హైదరాబాద్ హెడ్ క్వార్టర్కి కూడా చేరిన తర్వాత అక్కడ కొంతమంది సిబ్బందికి తాయితాలు ఇచ్చి ఒక 3 ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లాలో 3-4 ఎమ్మెల్యేల సహకారంతో ఈయన సస్పెండ్ అయ్యే ఫైల్ ఆఫ్ చేసుకున్నాడు. ఇది లేట్ అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ ఒక లెటర్ ఈ మధ్యకాలంలో నేను కలెక్టర్ గారికి ఎమ్మటెమ్మటి 2 సార్లు పెట్టిన తర్వాత ఇది మన ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీ గారికి రాశారు. ఏసీ గారు రాసిన తర్వాత ఇక్కడ ఏ గుళ్ళకి ఇన్స్పెక్టర్లు ఉంటారో వాళ్ళకి ఇన్ఛార్జ్కి ఇచ్చారు. ఇంత అవినీతి గల కారణం కూడా ఎవరిదంటే పై అధికారులది కూడా ఉంది. ఎందుకనంటే ఎక్కడ ఏ గుళ్ళో కూడా అతనికి జాయింట్ చెక్ పవర్ లేదు. నేను ఇటీవల కాలంలో డీసీ గారు తన్నీరు శ్రీకాంత్ గారిని అడిగాను, అదేందయ్యా ఎక్కడైనా ఇన్స్పెక్టర్ జాయింట్ చెక్ పవర్ ఉంటుంది కదా అంటే ఎక్కడా కూడా లేదు సార్ అంటే అది నేను ఆలోచించి కూడా చర్యలు తీసుకుంటా అన్నారు. ఇతనికి అన్నీ కూడా అందినాయి. దాదాపు నాకు తెలిసినంత మటుకు సస్పెండ్ అయింది, కానీ కొంతమంది ఎమ్మెల్యేల సహారంతోనే ఇది ఆగింది. ఈరోజు నేను సుజాతనగర్ అని చెప్పి ఎంక్వైరీ పోతే అక్కడ చైర్మన్ని నా మీద రెచ్చగొట్టాడు. ఇక్కడ కూడా మీకు తెలుసు, చూశారు ఒకళ్ళిద్దరు. స్థానికుడు కాదు, కానీ మనం ఏ ఊర్లో పుట్టినామా ఏ గ్రామంలో పుట్టినాం అనేది కాదు, ఏ కులంలో పుట్టినాం అని కాదు, ఇక్కడ అవినీతి మీద మనం వెలుగు తీసినవా లేదనేది ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క వార్తని మీడియా మిత్రులందరూ కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా మంచి కవరప్ చేయాలని చెప్పి ఇలాంటి మేనేజర్లకు బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నేను కొత్తగూడెం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ అండి. నా పేరు వేల్ సింగ్. మన ఇక్కడ రామ శివాలయం మీద పాపకూరు మన సూర్యప్రకాష్ మేనేజర్ గారి మీద సంపత్ అనే కారేపల్లి గ్రామస్తుడు ఆయన చేస్తున్నటువంటి విధులు చేస్తున్నటువంటి అన్ని దేవాలయాల మీద అవకతవకలు జరుగుతున్నాయని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లా మన కార్యాలయం సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ మన ఆనంద్ గారు మరి ప్రవీణ్ గారు మరి వెంకటేశ్వర్లు నేను ఇన్స్పెక్టర్గా వచ్చి ఇప్పుడు గ్రామస్తులు మరి పత్రికా విలేకరుల సమక్షంలో మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి గ్రామస్తులు మాజీ మన కమిటీ మెంబర్లను మరి సంపత్ గారి ముందే అందరికీ విచారణ జరపడం జరిగింది. ఇక్కడ మేము విచారించినటువంటి అంశాల మీద మేము పై అధికారులకు నివేదిక సమర్పించి తర్వాత అధికారులు ఏ విధంగా స్పందిస్తారు దానిపైన చర్యలు తీసుకోవాలి. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.